చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ యొక్క జ్ఞానమైన మాటలు విని నేర్చుకుని లోటుపాట్లు ఉంటే సరిచేసుకుని నువ్వన్న పరలోక రాజ్యానికి చేరాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు సరిచేసుకుని నువ్వన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడున్న ప్రతిబిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సమయం 11:30 అయింది, 12:30 వరకు ఒక పాఠం చెప్పి ముగించేస్తాను. దీని పార్ట్ 2 మళ్ళీ 2022 జనవరి 1 చెప్తాను. అంత గుర్తుండిపోయే పాఠం ఇది, జాగ్రత్తగా వినండి. మీరు ఏ పని పాట లేక ఇక్కడికి వచ్చి కూర్చున్నారండి? బోల్డ్ పనులు ఉన్నాయి. ఏదో క్రితం సంవత్సరం అంతా చెప్పిన దాంట్లో అదో పాయింట్ అదో పాయింట్ అదో పాయింట్ తీసుకుని చెప్పేసేసి అయిపోయింది వెళ్ళిపోండి అంటే మీకు ఎలా ఉంటుందండి? అసలు ఎందుకు వచ్చావురా బాబు అని ముందు బాధపడతారండి ఎవరైనా, నిజమా కదా? అలా కాకుండా కొత్తదనంగా ఒక పాఠాన్ని ఈరోజు మేము చెప్పి సంతోషంగా ఇంటికి పంపించాలని ఆశపడుతున్నాను. లేకనే ఇక్కడ ఫ్యాన్ తీసేయమ్మా, అన్ని వద్దులే ఇది ఒకటి సరే చూసుకోండి. 2021 సంవత్సరంలో రికార్డ్ అవుతుంది చూడు, 2021 సంవత్సరంలో మొదటి క్లాస్ అండి. అదేవిధంగా రాసుకోగలిగిన వాళ్ళందరూ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాఠం అండి ఇది. నూతన సంవత్సరం సందేశాలలో మొదటి సందేశం అండి ఇది. ఎవ్రీ ఇయర్ 2021 నుండి జనవరి 1 స్పెషల్ మెసేజ్గా ఇది నేను చెప్తాను. ఈరోజు పార్ట్ 1 చెప్తున్నాను, నూతన సంవత్సర సందేశం. పార్ట్ 2 2022 జనవరిలో చెప్తాను. ఈ 2021 సంవత్సరంలో చెప్పబడుతున్న ప్రతి పాఠం దయచేసి మీ అందరూ నోట్స్లో రాసుకుంటే చాలా మంచిదని ఆశపడుతున్నాను. మీ అందరికీ తెలుసు, చదువుకున్న పిల్లలకు బాగా తెలుసు, పొద్దున నేను ఎంత తొడవడానికి వచ్చేటప్పటికే డోర్ తీసేసి ఉందండి. మన అది కొంచెం చిన్న గేట్ లాంటిది ఉంటుంది, తడికోటి ఉండి దానికి ఒక డోర్ ఉంటుంది, డోరు సగం తీసేస్తుంది. క్రితం ఆదివారం ఏం చెప్పుకున్నాం మనం? క్రితం 26 వాక్యాన్ని ఎత్తుకుపోయాడు. మనకన్నా ముందు వస్తాడా మన తర్వాత వస్తాడంటే మనకన్నా డోర్ తీసుండడు ఆడే గుర్తుకొచ్చాడు, మా అందరికన్నా ముందే వచ్చేసాడు, ఇంకా నేను తొడవడానికి రాకముందే అని అనుకున్నా. మీ అందరికి తెలుసు కదా, మీ పక్కనే ప్రస్తుతానికి కూర్చుని ఉన్నాడు, నేను విత్తే వాక్యాన్ని మీ దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఈరోజు వాళ్ళు ట్రెండ్ మార్చి ఏం చేశాడంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అండి. ఇప్పుడు నాకు కనపడుతున్నాడు, మీ దగ్గర కూర్చున్న పని జరగదు, ఎందుకంటే ఎలా దొంగిలించుకుపోతాడు మీకు అర్థమైపోయింది అవునా? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ కూర్చున్నాడు, కూర్చుని నాతో ఏమ్మా ఏంటి ఏ ఆకు దాని ఒక హస్తం అట్టుకెళ్ళి వెళ్ళిపోతున్నప్పుడు శ్రావ్య కుద్దులు శ్రావ్య కట్టుకెళ్ళి ఉంటాయిగా హస్తం హస్తం ఇచ్చే 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 ఇప్పుడు ఏం చేస్తున్నాడండి ఇక్కడ కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు నేను మీతో పాఠం చెప్తూ ఉంటే వాడు నాతో మాట్లాడుతున్నాడు, మధ్య మధ్యలో మాట్లాడతాడు, ఏం మాట్లాడుతున్నాడో నేను మీకు వివరిస్తా. పిచ్చోడానికి మాట్లాడినాను మీకే అర్థం, ఎందుకు శ్రద్ధగా వినండి. కోణము సెల్ ఫోన్లో ఈ మధ్యలో ఉంది చూసారా, ఇది లంబకోణం, ఇది లంబకోణం, ఇది లంబకోణం. చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు ఈ బాక్స్లో ఈ మూలలో ఉన్నది లంబకోణం, ఇది అల్పకోణం, ఇది ఇది లంబకోణం అండి, ఇది అల్పకోణం అండి, ఇది అధిక కోణం. మీకు తెలుసు చదువుకున్న వాళ్ళకి ఇది బాగా తెలుసు. దీన్ని ఏమంటారు అంటే లోక జ్ఞానము అంటారు. ఏమండి పాపపు జ్ఞానం అంటే చెప్పనా? కుంభకోణాన్ని సృష్టించారు, దానా కుంభకోణం, యూరియా కుంభకోణం, ఫుడ్ కుంభకోణం, రకరకాల కుంభకోణాలు. ఇదేంటంటే పాపపు జ్ఞానం అనమాట. మరి దేవుని జ్ఞానం ఏంటంటే దేవుని కోణం. సాతానికి సాతాను కోణం ఉంటే, లోక జ్ఞానానికి లంబకోణం, అది కోణం, అల్పకోణం ఉంటే, దేవుడికి ఒక కోణం ఉంది ఏంటంటే దేవుని కోణం. ఈరోజు మనం ఆలోచించవలసిన పాఠం కొంచెం శ్రద్ధగా వినండి. దేవుని కోణంలో ఆలోచిస్తేనే పాఠం అర్థమైంది, తప్పితే
మీరు మీ లోక జ్ఞాన కోణంలో కానీ మీ మైండ్లో ఉన్న కోణంతో కానీ ఆలోచిస్తే ఆట బంద్ అయిన తర్వాత ఎందుకు వచ్చారో అనిపిస్తుంది. ముందే చెప్తున్నా, దేవుని కోణంలో ఆలోచిస్తేనే పాఠం అనేది ఈరోజు మీకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఏది జరిగినా మొదట బైబిల్ దగ్గరకు రావాలి, బైబిల్లో ఏముందో చూడాలి, రెండవదిగా దేవుని కోణంలో ఆ విషయాన్ని మీరు ఆలోచించాలి, మూడవది సామాజిక కోణంలో ఆ విషయాన్ని ఆలోచించకూడదు. లోకంలో ఏది జరిగినా బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్లో ఏముందో చూడాలి మొదటిగా, రెండోది ఆ విషయాన్ని దేవుని కోణంలో చూడాలి, మూడోది సామాజిక కోణంలో చూడకూడదు. ఇది ఏ విషయమైనా సరే అవునండి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి కరోనా కాలంలో ఉన్నాం. కరోనా కాలంలో సమాజంలో ఉండి దేవుణ్ణి చూశారనుకోండి, దేవుడు అంత అన్యాయస్తుడు ఇంకొకటి కనపడ్డి మనకి. ఏంటి లాక్డౌన్లు, ఏంటి బస్సులు ఆపేయటం, ఏంటి ట్రైన్లు ఆపేయటం, ఏంటి పెట్రోల్, ఏంటి డీజిల్, ఏంటి ఆహార పదార్థాలు, అంటే ఎక్కడికో వెళ్ళిపోయినాయి రేట్లు, ఉన్నావా పోయావని అనుకుంటాం. సమాజంలో ఉండి దేవుణ్ణి ఆలోచిస్తే ఇటువంటి టైంలో దేవుడు నిర్దోషిగా కనపడతాడా దోషిగా కనపడతాడా అంటే దోషిగా కనపడతాడు. ఇప్పుడు లోకంలో ఉండి చూసినంతకాలం దేవుడు మనకు ఎలా కనపడతాడు అంటే దోషిగానే కనపడతాడు. కాబట్టి ఏ విషయాన్నైనా ఏ కోణంలో చూడాలి అంటే దేవుని కోణంలో చూశారనుకోండి. దేవుని కోణంలో ఒకసారి సమాజాన్ని చూస్తే ఇలాంటి కరోనాలు వంద వచ్చినా తప్పులేదు అనిపిస్తుంది మనకి. అదే సమాజంలో ఉండి సామాజిక కోణంలో నువ్వు చూస్తే దేవుడు తప్పులాగా కనపడుతుంది. సమాజంలో ఉండి సామాజిక కోణంలో చూశారనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ చూసిన వెంటనే అయ్యో ఇది అసలు దేవుడికి దయ లేదు, జాలి లేదు, ఈ వజన యాక్సిడెంట్లో చంపేస్తున్నాడు, ఏంటి ఆపచ్చు కదా, బ్రేక్ అయిపోవచ్చుగా డ్రైవర్ మనసులోకి దూరి అని అనిపిస్తే సామాజిక కోణంలో ఉంటాయి. దేవుని కోణంలో ఉంటే ఈడేదో దేవుడికి వ్యతిరేకమైన ఏదో పనిచేశాడు, తప్పు లేదు అనిపిస్తుంది. సన్నివేశం ఒకటే. ఇంకా మీకు బాగా అర్థం అవడానికి, ఒక యజమాని ఇల్లు కాలిపోతుంది, బయట ఇద్దరు కొడుకులు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు, ఓ లబ్బు 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 అని ఏడుతున్నారు. ఈ లోపల తండ్రి వచ్చాడు, తండ్రి వచ్చి గిట్టి గిట్టిగా ఏడిసేస్తున్నాడు. పెద్ద కొడుకు వచ్చి, నాన్న నాన్న మనం ఈ ఇల్ని అమ్ముదాం అనుకున్నాం కదా, నువ్వు ఎప్పుడో చెప్పావు కదా, ఆడు మనకు అడ్వాన్స్ ఇచ్చేసాడు, అమ్మేసావు నాన్న అన్నాడు. అప్పుడు దాకా ఏడిసేవాడు అస్స టక్కమలేకపోయి ఎంత సంతోషపడుతున్నాడు అంటే అంత సంతోషపడుతున్నాడు. ఈ లోపల రెండో కొడుకు వచ్చి, నాన్న అడ్వాన్స్ ఇచ్చాడు కానీ పూర్తి డబ్బు ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు అన్నాడు. మళ్ళీ ఆడవటానికి తగులుకున్నాడు. అంతే కదా మరి, వీడి ఆడి కోణంలో చూస్తే ఆనందం వస్తుంది, వీడి కోణంలో చూస్తే ఏడుపు వస్తుంది. మీరు ఈ పాఠం మొత్తం ఎవరి కోణంలో చూడాలి అంటే సమాజంలో ఉండి అసలు ఆలోచించొద్దండి, దేవుని కోణంలోకి వచ్చేసేయండి. మీరు దేవుళ్ళని అనుకోండి, ఇప్పుడు పాఠంలోకి ముందుకి వెళ్దాం. అపవాది దగ్గర ఏముందండి, అపవాది కోణం ఉంది. ఈ ట్రిక్ సాతానికి తెలుసు కాబట్టి మన చూపు ఏం చేశాడంటే, మొన్నటి వరకు నిన్నటి వరకు మన దగ్గరకు వచ్చి మనలో ఉన్న వాక్యాన్ని దొంగిలించిపోయేవాడు కాస్త మన చూసే చూపు కోణాన్ని మార్చేస్తున్నాడు. దేవుని కోణంలో చూడవలసిన మన చూపుని సామాజిక కోణంలో చూడమని నేర్పిస్తున్నాడు అండి. సామాజిక కోణం అంటే సమాజంలో ఉండి దేవుణ్ణి చూస్తే, సమాజంలో ఉండి దేవుణ్ణి చూడమంటున్నాడు తప్పితే నువ్వు దేవుళ్ళో ఉండి సమాజాన్ని ఒకసారి చూడని నేర్పించట్లేదండి. ఈ కోణాన్ని మార్చేశాడు అది, అది గుర్తుంచుకోండి. మీరు పాఠం అంతా చివరి వరకు ఈ కోణం ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాడు, ఓ ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. న్యూ ఇయర్ గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, రాత్రి 11:30 నుంచి సంబరాలు చేసుకున్నారు వీళ్ళందరూ, 12 అవ్వింది లేదో రకరకాల టపాకాయలు కేక్లు అవన్నీ అయిన తర్వాత పడుకున్నారు, దగ్గర దగ్గర 7-8 ఇంటి వరకు చాలామంది లేవలేదు. పక్కన కూర్చుని మాట్లాడుతున్నారు జాగ్రత్తగా, తర్వాత మీతో కూడా పక్కన కూర్చుని ఎలా మాట్లాడతారో చెప్తా. ఎవరు ఎత్తుకెళ్తానికి రాలా, ఎత్తుకెళ్తాడని తెలుసుకోవడం మనం ఏం చేస్తామండి. ఊళ్ళో ఒక్కరోజు దొంగలు పెడితే అందరి ఇళ్ళలో తెల్లారి నుంచి అలర్ట్ అయిపోతామా, అయిపోతాం. ఈరోజు చాలా అలర్ట్గా ఉంటాం మనం, వాడికి ఎటువంటి ఛాన్స్ ఆలోచనలో మనం ఇవ్వం. న్యూ ఇయర్ అనేది 4 రోజుల ముందు నుంచి సందడి, క్రిస్మస్ అనేది 4 రోజుల ముందు నుంచి సందడి, సంక్రాంతి అనేది 4 రోజుల ముందు నుంచి సందడి, దసరా అనేది కూడా 4 రోజుల ముందు నుంచి సందడి. ప్రతి పండగకి 20 రోజుల ముందు నుంచి సందడి అనేది ఉంటుంది. న్యూ ఇయర్ కూడా
నెల రోజులు డిసెంబర్ ఫస్ట్ నుంచే సండే సండే డిసెంబర్ 31 11 11.5 పదకు 12 2 శతకు 12 30 సెకండ్ తక్కువ 12 వరకు ఆగి ఆగి అవంగానే స్టోషన్ చేసుకున్నారు యోర్బనల్ ముగించుకున్నారు పడుకున్నారు ఇదంతా నేనే చేపించానని చెప్తున్నా నాతో ఓకే ఇంతకి ఎవరు పుట్టిన రోజు దేవుని కోణంలో ఆలోచించకపోతే మాత్రం పాట పాడతామని చెప్పే ముందే పార్ట్ 2 2022 లో చెప్తానని జాగ్రత్తగా వినండి ఎవరి పుట్టిన రోజు జనవరి 1st న్యూ ఇయర్ ఎవరి పుట్టిన రోజు దేవుని కోణంలో ఉండి ఆలోచించండి నా పుట్టిన రోజు కాదు నీ పుట్టిన రోజు కాదు మన బంధువులు పుట్టిన రోజు కాదు యేసుక్రీస్తు పుట్టిన రోజు కాదు దేవుడు పుట్టిన రోజు కాదు పరిశుద్ధాత్మ పుట్టిన రోజు కాదు దయ్యం పుట్టిన రోజు కాదు న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ జాగ్రత్తగా వినండి ఎవరి పుట్టిన రోజు ఎవరు పుట్టిన నేను అడుగుతున్నా దేవుని కోణంలో ఉండి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు దేవుని కోణంలోకి వస్తే అర్థమైంది ఆలోచించండి రాత్రి అందరూ చేసేసుకున్నారు అసలు పొద్దునండి జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫోన్ ఆన్ చేశా బాధపడలేక ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి హ్యాపీ న్యూ ఇయర్ ఏమి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఎవరు పుట్టినరోజు ఈరోజు మీరు తెలుసుకుని వెళ్ళాలి ఎవరి పుట్టినరోజు ఒక మాట చెప్పమంటారా కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటారు కొన్ని పండుగలు కొన్ని గ్రామాల్లో మాత్రమే జరుపుకుంటారు కొన్ని పండుగలు కొన్ని జిల్లాల్లో మాత్రమే జరుపుకుంటారు కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటారు కొన్ని పండుగలు కొన్ని దేశాల్లో జరుపుకుంటారు కానీ అన్ని దేశాలు జరుపుకునే పండుగ క్రిస్మస్ కానీ క్రిస్మస్ చేసుకొని వాడు కూడా చేసుకునే పండుగ న్యూ ఇయర్ అండి అన్ని దేవాలయాల్లో ఈ రోజు పండుగ అది హిందూ దేవాలయమైనండి ముస్లిం దేవాలయమైనండి క్రైస్తవ దేవాలయమైనండి నాస్తికుడైనండి అన్యుడు అవనండి షాప్ ఉన్నవాడనండి బడ్డి కొట్టున్నాడు అందరికీ ఈరోజు పండుగ గుర్తుంచుకోండి న్యూ పాయింట్ ఏంటంటే న్యూ ఇయర్ అనేది కొత్త సంవత్సరం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు జరుపుకునే పండుగ క్రిస్మస్ ఎక్కువ మంది జరుపుకునే పండుగ అంతకు మించి జరుపుకునే పండుగ న్యూ ఇయర్ గుర్తుంచుకోండి ఇంతకీ ఎవరు పుట్టినరోజు సరే సరే గారు చెప్పారు సంవత్సరం పుట్టినరోజు సంవత్సరం పుట్టినరోజు అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మీకు ముందు ఒక వీడియో వేశాను పాఠం కోసమే వేశానండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి రాత్రి 12 గంటలతో పూర్తయింది ఎవరికి పూర్తయింది ఇప్పుడు పుట్టినరోజు ఎవరు చేసుకోవాలి భూమి చేసుకో ఇప్పుడు నాకు సంవత్సరం తిరిగి వచ్చింది అంటే పుట్టినరోజు నాకు చేస్తారా మా అమ్మకి మా నాన్నకి చేస్తారా నాకే చేస్తారు తిరిగి వచ్చింది ఇప్పుడు ఎవరు భూమి పుట్టినరోజు ఎవరికి భూమి భూమి చేసుకోవాలి మరి మనం గంతులేస్తున్నాం ఏంటి ఇక్కడికి వచ్చి నీడేమంటున్నాడు అంటే అదే అంటున్నాడు ఏమని అది ఎలాగో చేసుకోలేదు కాబట్టి మేము చేసుకుంటున్నాం అంటున్నాడు దానికి కూడా సమాధానం చెప్తాను నేను ఆడికి ఎవరు పుట్టినరోజు అండి న్యూ ఇయర్ అనేది ఒకటి జనవరిలో మన మానసిక పరిస్థితి చాలా బాగుంటుంది ఓ ఈ సంవత్సరం అంతా ఏదో అనుకుంటాం ఫిబ్రవరిలో 10% తగ్గింది మార్చిలో 50% ఏప్రిల్కి వచ్చేటప్పటికి అప్పుడు ఏమనుకుంటామంటే ఈ సంవత్సరం చూసుకుందాం డిసెంబర్ వచ్చేటప్పటికి మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే అమ్మ ఇయరంతా నేను ఏదో చేద్దాం ఏం చేయలేదు కానీ జనవరి 1st నుంచి మాత్రం కరెక్ట్గా ఉందామని అనుకుని ఆ 4 రోజులు మానసిక పరిస్థితి మారిపోద్ది డిసెంబర్ 31 రాత్రి 10:00 కాడి నుంచి మన లాప్టాప్ కూడా పెరిగిద్ది బీపీ చెక్ చేసుకుని అది కూడా పెరిగిద్ది పల్స్ రేట్ కూడా పెరిగిద్ది జనవరి 1st గంట కొట్టంగానే ఏదో ఒకటి తింటామో కేక్ కట్ చేసుకుని కాసేపు గంతులేత్తమే పడుకుంటే మళ్ళీ అంతా మర్చిపోతుంది మళ్ళీ అదామూలే మళ్ళీ మళ్ళీ సంవత్సరమే నిజమంటారు కాదంటారా ఆస్ట్రేలియా నుండి అమెరికా వరకు రాత్రి 12 గంటల టైంలో మేల్కొని ఉంటారంటండి ఈ ఒక్క పండగ కోసమే ఇంక దేనికోసం ఎవరు మేల్కొని ఉంటారు ఏంటది జనవరి 1st లేదా న్యూ ఇయర్ ఆస్ట్రేలియా నుండి అమెరికా వరకు అందరూ 12 గంటలకు మేల్కొనే ఉంటారు 12 అవగానే టపాసులు సెలైన్లు పీకేసిన బళ్ళు వింత వింత సంబరాలు ఇదంతా మనకు తెలిసిన నిజాలు ఇలా ఉండాలి పండగ అంటే
అని అపవాది దాని కోణంలో సమాజానికి చూపించి చేపిస్తున్న పండగ. దాని కోణంలో పండగ అంటే ఎలా ఉండాలి అని మరి జనాలతో చేపిస్తుందండి. ఇప్పుడు నా ముందు అపవాదం అన్నాడు కదా, వాడు అడిగే ప్రశ్నలు మీకు చెప్తూ దానికి సమాధానం చెప్తూ నేను ముందుకి వెళ్తాను. ఇప్పుడు ఇంతకీ చెప్పండి, న్యూ ఇయర్ ఎవరు పుట్టినరోజు అండి? భూమికి. భూమి పుట్టినరోజు కాదండి, భూమి ఒకసారి తిరిగి వచ్చిన, ఒకసారి తిరిగి రావడానికి పూర్తయిన రోజు. భూమి పుట్టినరోజు కాదు, మళ్ళీ తప్పు చెప్పకండి, భూమి పుట్టినరోజు కాదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి, తిరిగి రావడానికి పూర్తయిన రోజు. భూమి సూర్యుని చుట్టూ తిరగాలి అంటే ఏం చేయాలండి? భూమి సూర్యుని చుట్టూ తిరగాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా, వంట చేయాలంటే ఏం చేయాలి? పని చేయాలి. సూర్యుని చుట్టూ భూమి తిరిగి రావాలంటే సూర్యుడు ఏం, భూమి ఏం చేయాలి? ఏ పని చేయాలి? కదిలే పని చేయాలి. తన చుట్టూ తాను కదిలే పని చేయాలి, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే పని చేయాలి. ఈ పని చేస్తే ఏమొస్తుందంటే సంవత్సరం అనేది మనకి వస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడం అనేది రాత్రి 12 గంటలతో మనకి ఏమైందంటే పూర్తయింది. మనం 2 సంవత్సరాల పాటు ఏలూరు అంతా తిరగండి, ఈరు మారద్దండి. విశాఖపట్నం చుట్టూ తిరగండి, మారదు. హైదరాబాద్ చుట్టూ 10 రౌండ్లు వేయండి, ఈరు మారద్దా? ఎవరు తిరిగితే ఈరు మారుతుందంటే భూమి తిరిగితేనే ఈరు అనేది వస్తుంది. సంవత్సరం రావడానికి అది ఎంత కష్టపడిందంటారండి, ఒక క్షణం కదా, ఒక్క నిమిషం కూడా తేడా రాకుండా ప్రతి సంవత్సరం కరెక్ట్గా 12 గంటలకి మారిపోతుంది అంత టైం. పని చేసింది తిరిగి తిరిగి వచ్చింది, పని చేసినది భూమి, తిరిగింది భూమి. పండగ ఎవరు చేసుకోవాలి? భూమి చేసుకోవాలి. మొన్న పక్కన కూర్చుని అపవాదం ఏమంటున్నాడంటే, మా ఇష్టమయ్యా మేము చేసుకుంటాం, నీకేంటి దండగ? మా భూమి, మా భూమి తిరిగి వచ్చింది కాబట్టి మేము చేసుకుంటున్నాం. ఎవరు మాట్లాడుతున్నారండి? ఇది ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంది. జనాలందరూ ఇదే మాట అంటారండి, మాట్లాడించేది ఎవడండి? వీడే. ఏమంటున్నాడు? సరే, ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. మొదటివాడు 2 చదువుతున్నారు, మొదటివాడికి మంచి జాబ్ వచ్చేసింది. 2వ వాడు అదే పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత 2వ వాడు ఓ డ్రమ్స్ కొడుతూ గింతలేస్తున్నాడు అనుకోండి, అర్థం ఉందా? అంటే కష్టపడింది వాడు, ఉద్యోగాన్ని సంపాదించింది వాడు, జాబ్ సంపాదించింది వాడు, రేపు పొద్దున్న సంపాదించేవాడు కూడా వాడు. వీడెందుకు వేస్తున్నాడు గంతులు? భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత కష్టపడిందో తెలుసు. పెద్ద గోళం ఇప్పుడు మీరు చూశారు, ఒక్క నిమిషం కూడా తేడా రాకుండా కరెక్ట్గా సంవత్సరానికి తీసుకొస్తే అది గెంతులు వేయాలి, అది డ్యాన్స్ వేయాలి. ఇక్కడ కూర్చుని మనం వేసేస్తున్నాం ఏంటి డ్యాన్సులు, సంబరాలు చెప్పండి. ఇంకో ఉపమానం ఏంటంటే, పక్కింట్లో వాడు, ఈ ఇంట్లో వాడు ఇద్దరు కలిసి చదివారు. పక్కింట్లో వాడు ఐఏఎస్ కొట్టాడు, ఈడు అదే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఇంట్లో కూర్చుని ఓ టపాకాయలు వేసేసి ఓ డ్యాన్స్ వేసేస్తున్నాడు అనుకోండి. కష్టపడిందాడు, జాబ్ సంపాదించిందాడు, కష్టపడింది ఇది, తిరిగింది ఇది, సంబరాలు ఎవరు చేసుకుంటున్నారు? న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ అండి, కొంచెం శ్రద్ధగా వినండి. ఏ పని చేయని వాడు సంబరాలు చేసుకుంటున్నాడు, పని చేసిన భూమి ఏం చేస్తుందంటే మళ్ళీ మొదలుపెట్టింది ఏంటి, మళ్ళీ 366 రోజుల పావు పూటకి నేను తిరిగి రావాలి కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేసిందండి తిరగటం. అలా ఎప్పటి నుంచి తిరుగుతుందంటే, ఎప్పటి నుంచో తిరుగుతుందండి. పని చేసేది కాముగా ఉందా? ఏ పని లేనోడు ఆర్బటాలకి ఎగురుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, న్యూ ఇయర్ ఎవరు పండుగ అండి? ఎవరు పుట్టినరోజు? దేనికి అసలు చేయవలసిన పని చెప్పండి. పాఠశాలలో టీచర్ గారు ప్రశ్న అడిగితే ఫస్ట్ బెంచ్లో ఉన్నవాడు కరెక్ట్ సమాధానం చెప్తే లాస్ట్ బెంచ్లో ఉన్నాడు ఓ బల్లెక్కి గంతులేసేస్తున్నాడు అనుకోండి, దేవుడికి కూడా అలాగే ఉంటుంది మీకు తెలియదు. కానీ రాత్రి నిన్న మధ్యాహ్నం నుంచి మద్యం ఎంత అమ్ముడిపోయిందంటే సుమారుగా 400 కోట్ల రూపాయల మద్యం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైపోయింది. ఇదేమన్నా ముందండి మెడిసినా? మద్యపానాసక్తి, మద్యం తాగే ప్రతి వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడని నేర్చుకున్నాం మనం, ఇచ్చే నరకానికి వెళ్ళిపోవటం ఖాయం. ఇప్పుడు దీన్ని బట్టి చేపించింది ఎవరండి? అపవాది దాని కోణంలో జనాలందరినీ తీసుకెళ్ళిపోయి అసలు
న్యూ ఇయర్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారండి జనాలు. నిజమా కాదా మీరు చెప్పండి? ఎవరు పండుగ అంటే తెలియదు, అసలు ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు. అటువంటి వారిని చూస్తే మనకి ఎలా పడుతుందండి? పాస్ అయినోడు కామ్గా ఉండి వాడు నెక్స్ట్ అక్కడ ఏ ఏరియాలోకి వెళ్ళి నేను సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నాడు, ఇంట్లో ఉన్న గంతులు వేస్తుంటే ఏం చూసి ఏమనిపిస్తుందండి? మనకి అసహ్యం వేస్తుంది. దేవుడికి కూడా రాత్రి జనాలు ఎగిరిన జనాలను చూసి దేవుడికి కూడా ఏమనిపిస్తుందంటే చాలా అసహ్యం వేసిందండి. ఎవరిని చూసి అంటే మనుషుల్ని చూసి. ఈ మన అపవాది ఏమంటున్నామంటే ఇక్కడ కూర్చుని తప్పే ఉందయ్యా మా భూమి తిరిగింది మేము చేసుకుంటాం తప్ప, మా భూమి నీ భూమి కాదు కదా, మన అందరి భూమే కదా, మనం నివసించే భూమే కదా తిరిగి వచ్చింది, దాన్ని బట్టి చేసుకుంటున్నాం అయ్యా, తిరిగి వచ్చింది కాబట్టి చేసుకుంటున్నాం. ఓకే, ఏమంటున్నాడండి వీడు అపవాది? మన భూమి నా భూమి తిరిగి వచ్చింది కాబట్టి నేను చేసుకుంటున్నాను. అదే పాయింట్లో మనం ముందుకెళ్దాం. భూమి మంద కాబట్టి, భూమి మంద కాబట్టి నువ్వు భూమి మీద బతకాలంటే శ్రద్ధగా వినండి, భూమి ఒకటి ఉంటే సరిపోద్దా? భూమి ఒకటి ఉంటే మనం బతికేయగలమా? రైతులకు బాగా తెలుసండి, పంట పండాలి అంటే ఖచ్చితంగా సూర్యకిరణాలు భూమి మీదకి రావాలి. బెండకాయ రైతుకు బాగా తెలుసు, నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎండేసిన రోజు రెండు మూటలు బెండకాయలు దొరికాయండి, మొబ్బు బట్టి రెండు రోజులు ఎండ అయిపోతే 10 కేజీలు కూడా దొరికాయి కదండి. బీరకాయలు కూడా గట్టిగా ఎండేసి బాగా ఉమ్మదీసింది అనుకోండి, 4 మూటలు దొరికాయి బీరకాయలు. వర్షం వచ్చి ఆ రోజు ఎండ రాలేదనుకోండి, ఆ పెంద పెందలాగానే ఉంటుంది. అంటే భూమి మీద నీకు నోట్లోకి ఆహారం వెళ్ళాలి అంటే భూమి ఒకటి ఉంటే సరిపోదు, దాంతోపాటు ఏముండాలి? సూర్యుడు ఉండాలి. ఇంకోటి నీకు వర్షం రావాలన్నా సూర్యుడు ఉండాలి. ఎలాగా? సముద్రాల నీరు వేడెక్కి ఆవిరయ్యి మేఘాలయ్యి చల్లని గాలి ప్రదేశాల్లోకి వెళ్ళి వర్షం కురిస్తే పంటలు పండితే నీ నోట్లోకి ముద్ద వెళ్తుంది. ఇప్పుడు భూమి ఒకటి ఉంటే సరిపోద్దా? చాలదు. సూర్యుడు కూడా ఎవరు? మనుడే. కాబట్టి వీడితో నేను ఏం చెప్తున్నానంటే సూర్యుడికి కూడా పుట్టినరోజు చేయాలి. మరి ఆడన్న పాయింటే కదండి, మా భూమి మా ఇష్టం మేము చేసుకుంటాం అన్నాడు. కాబట్టి సూర్యుడు కూడా ఎవరిదే? మందే. కాబట్టి సూర్యుడు కూడా పుట్టినరోజు చేయాలి. చేయాలా వద్దా? ఆడన్న రూల్ ప్రకారం ఏం చేయాలంటే చెయ్యాలి. మనం బ్రతకాలి అంటే భూమి ఉంటే సరిపోదు, సూర్యుడు కూడా ఖచ్చితంగా ఉండాలి. మనం బ్రతకాలి అంటే సూర్యుడి భూమి ఉంటే సరిపోద్దా? ఇంకేం అవసరం లేదండి. సూర్యుడు మన భూమి మీదకి కిరణాలు పంపించాలి అంటే వాడి కుటుంబంలో కొన్ని గ్రహాలు ఉపగ్రహాలు ఉన్నాయండి. సూర్యుడు భూమి మీదకి వెలుగివ్వాలి అంటే వాడి కుటుంబంలో, సర్వేశ్వర గారి కుటుంబంలో కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు ఎలా ఉన్నారు కుటుంబంలో, సూర్యుడి కుటుంబంలో కూడా బుధుడు శుక్రుడు భూమి అంగారస్ అలా మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ పని జరిగితేనే సూర్యుడు భూమి మీద వెలుగు అనేది ఇస్తున్నాడు. కాబట్టి భూమి మీదకి సూర్యుడు వెలుగివ్వాలంటే వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? వారి వారి కక్షలో కరెక్ట్గా తిరగాలి. అవన్నీ తిరుగుతున్నాయి కాబట్టి వాటిలన్నింటికి కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనం పుట్టినరోజు చేయాలి, అవి మనయే కదా. మరి అవన్నీ లేకపోతే సూర్యుడు తిరగడు, సూర్యుడు లేకపోతే భూమి మీదకి ఏమీ రాదు, భూమి మీదకి ఏమి రాకపోతే మనం పంటలో పండవు. కాబట్టి భూమికి చేయాలి, సూర్యుడికి చేయాలి, అంగారకుడు చేయాలి, బుధుడికి చేయాలి, శుక్రుడు చేయాలి. మరి అపవాదం అన్న మాట ప్రకారమే నేను ముందుకెళ్తున్నాను. నా భూమి నా ఇష్టం అన్నాడు కదా, కాబట్టి నా సూర్యుడు సూర్యుడికి కూడా చేయాలి. సూర్యుడు ఖచ్చితంగా అతని ఫ్యామిలీలో కరెక్ట్గా ఉండాలి అంటే 9-8 గ్రహాలు ఖచ్చితంగా పనిచేయాలి. కాబట్టి ఇప్పుడు వాటికి కూడా ఏం కావాలి? పుట్టినరోజులు అనేవి చేయాలి. గుర్తుంచుకోండి, మనం అనుకుంటామండి భూమి ఉంటే చాలు, గాలి ఉంటే చాలు, నీరు ఉంటే చాలు, సూర్యుడు ఉంటే చాలు మనం బతికేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ 9 గ్రహాలు ఉండబట్టే మనం భూమి మీద బ్రతుకుతున్నాం అంటండి. మీకు ఈ క్రితం నెల 2 నెలల క్రితం ఒక గ్రహశకలం ఒకటి భూమి మీదకి వస్తుంది, అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి, కరెక్ట్గా రిజల్ట్ రోజే అది గ్రహశకలం భూమి మీదకి వచ్చి గుద్దేసే పరిస్థితుల్లో ఉందని చెప్పారు. వీడియో కూడా నేను ఇక్కడ వేసాను మీకు. అటువంటి గ్రహశకలాలు ఒక వలయం ఉంటుందంట, 3-4వ గ్రహానికి 5వ గ్రహానికి మధ్యలో గ్రహశకల వలయం అని ఒకటి ఉంటుందంట. అది ఏం చేస్తుందంటే ఆ వలయంలో గ్రహశకలాలు మాత్రమే తిరుగుతాయంట. ఆ శకలాలు ఇటు చొక్క బృహస్పతి అనే పెద్ద గ్రహం ఉంటుంది, అది ఆకర్షించేసుకుంటుందంట దాని వైపుకి, భూమి వైపుకి వెళ్లకుండా. ఎంత పని జరుగుతుందండి మనం భూమి మీద నివసించడానికి. భూమి పనిచేస్తుంది, సూర్యుడు పనిచేస్తున్నాడు, 8 గ్రహాలు కూడా
వాటి వాటి పని చేస్తనే కాబట్టి భూమి మీద మనం ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అట్లన్నిటిని కూడా ఏం చేయాలి మనం గుర్తుంటో చేయాలి మరి అట్ల డేట్లు కూడా చెప్పేస్తా మీకు పాఠాన్ని ఏ కోణంలో ఆలోచిస్తున్నామండి మనం దేవుని కోణంలో మనం ఆలోచిస్తున్నాం సూర్య కుటుంబంలో సూర్యుడు భూమి ఉంటేనే సరిపోదండి మన భూమి తన చుట్టూ తాను 23 డిగ్రీల కోణంలో అంటే ఇలా మనం ఇలా తిరగదండి కొంచెం వంగి ఆ కోణంలోనే తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది మిగిలిన గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ అవి కూడా సూర్యుని చుట్టూ జరుగుతాయి ఇవన్నీ జరిగితేనే మనం భూమి మీద ప్రశాంతంగా జీవిస్తున్నాం భూమి మన కోసమే పనిచేస్తుంది రాత్రి పగలు నెల సంవత్సరం సూర్యుడు కూడా మన కోసమే పనిచేస్తున్నాడు బుధుడు కూడా మన కోసమే పనిచేస్తున్నాడు ఇందాక మీకు వీడియోలో ఆ 9 ఉపగ్రహాలను చూపించాం మీరు వీడియోలో చూసారు 9 ఉపగ్రహాలు మొదటిదండి తెలుగులో చెప్తున్నాను బుధుడు రెండోది శుక్రుడు మూడోది భూమి నాలుగోది అంగారకుడు ఐదోది గురుడు బృహస్పతి అంటారు నాలుగో దానికి ఐదో దానికి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ గ్రహ శకలాలు తిరుగుతాయి అంట దాంట్లో దా ప్లేస్ ఉంటుందంటండి ఆరోది శని ఏడోది వరుణుడు ఎనిమిదోది ఇంద్రుడు తొమ్మిదోది మరుగుజ్జు గ్రహం మరి వీటిలన్నిటికి న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందో చెప్తానండి డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగి జనవరి 1 రావాలంటే ఏం చేయాలి అంటే ఇవన్నీ తిరగాలి అవన్నీ తిరిగితేనే భూమి మనకు కరెక్ట్గా 366 రోజుల పూటకే తిరిగి వస్తుంది అవన్నీ సక్రమంగా తిరిగితేనే ఇది 366 రోజుల పూటకే దీని రౌండ్ పూర్తవుతుంది భూమికి న్యూ ఇయర్ ఎప్పుడండి న్యూ ఇయర్ కాదు కంప్లీట్ ఇయర్ ఒకసారి తిరిగి రావడానికి సుమారు 366 రోజుల పావు పూట పావు పూటను లెక్కించడం కుదరదు కాబట్టి ఏం చేశారంటే 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజున కలిపేసి మనకి 2020 సంవత్సరం లీప్ సంవత్సరం ఫిబ్రవరి నెలకి ఎన్ని రోజులు వస్తాయి అంటే 29 రోజులు వస్తాయి 4 పావులు ఉంటున్నట్టు భూమి మాత్రమే కాదు మన కోసం పనిచేసేది సూర్యుడు మన కోసమే పనిచేస్తున్నాడు మిగిలిన గ్రహాలన్నీ కూడా మన కోసమే పనిచేస్తున్నాయి జనవరి 1 ఎవరి న్యూ ఇయర్ అంటే భూమి యొక్క న్యూ ఇయర్ భూమి మన కోసం తన కక్షలో నిర్ణీతమైన వేగంతో ఒక రౌండ్ పూర్తి చేయడానికి పట్టిన కాలమే న్యూ ఇయర్ అంటారండి అవునా కదా సూర్య కుటుంబంలో సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు ఇవన్నీ కూడా మన కోసమే పనిచేస్తున్నాయి మొదటిదండి బుధుడు చిన్న గ్రహం అండి ఇది దీని కక్ష కూడా చాలా చిన్నగా ఉంటుంది సూర్యుడు దగ్గరగా ఉంటాడు కాబట్టి ఇది రౌండ్ పూర్తి చేయడానికి 88 రోజులు ఎన్ని రోజులండి 88 రోజులు మార్చి 26, 27 కూడా మనం దానికి న్యూ ఇయర్ చేయాలి ఎవరికి మొదటి గ్రహం ఏ గ్రహం అది బుధుడు బుధుడు చాలా చిన్నగా ఉంటాడు చిన్న గ్రహం దాని కక్ష కూడా చిన్నగా ఉంటుంది సూర్యుడు దగ్గరగా ఉంటాడు కాబట్టి 366 రోజులు పట్టదు దాన్ని తిరగడానికి ఎన్ని రోజులు అంటే 88 రోజులు సోషల్ పాఠం కాదండి బైబిల్ పాఠమే ఇది 88 రోజులు కరెక్ట్గా మార్చి 26, 28కి మనం ఏం చేయాలంటే బుధుడికి న్యూ ఇయర్ చేయాలి మరి బుధుడు మన కోసం పనిచేయట్లేదా మన కోసమే పనిచేస్తున్నాడు సూర్యుడికి దగ్గరగా ఉంది కాబట్టి తక్కువ కాలం పడుతుందండి తర్వాతే శుక్రుడు దీనికి 225 రోజులు అంటే సుమారు ఏ నెలలో ఆగస్టు సెప్టెంబర్ నెల దాని పుట్టినరోజు వస్తుంది మూడవది 225 రోజులు అండి మూడవది భూమి అండి దీనికి 365 రోజు 365 రోజుల పావు అండి 365 రోజుల పావు ఇప్పుడు అపవాది ఇక్కడ కూర్చుని ఉన్నాడు అన్న కదా ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే వాడు నేను భూమి మీద ఉంటున్నాను కాబట్టి నేను భూమికి ఏ చేస్తా పుట్టినరోజు నేను ఆటల మీద ఇట్ల మీద ఎక్కడా లేను కాబట్టి నేను భూమికి ఒక్కదానికే న్యూ ఇయర్ చేస్తాను చేపిస్తాను అని అంటున్నాడండి మరి దానికి ఏం చెప్దాం సమాధానం నేను భూమి మీద ఉంటున్నాను కాబట్టి భూమికే చేస్తా పుట్టినరోజు వాటిలన్నిటికీ నేను చెయ్యను బాగుంది అప్పవాది చెప్పే మాట మనకు కూడా అంగీకారం సరే ఒక ఇంట్లో అమ్మ నాన్న 3 కొడుకులు 3 కూతుళ్ళు 12 మనవరాళ్ళు పెద్దవాళ్ళు అవ్వ అమ్మలు కలిపి 25 ఉన్నారు కుటుంబంలో పుట్టినరోజు తండ్రికి మాత్రమే చేస్తారా అందరికి చేస్తారా ఏ మరి ఇడేమంటున్నాడు ఇప్పుడు భూమికి మాత్రమే చేస్తామంటున్నాడు ఆలోచించాలి మీరు ఇంట్లో 4 ఉన్నారండి తల్లికి పుట్టినరోజు చేస్తారు తండ్రికి చేస్తారు కొడుక్కి చేస్తారు కూతురికి చేస్తారు వాళ్ళ పిల్లలకి చేస్తారు ఇంకా ఎక్కువగా వెళ్తే పెళ్లి రోజు చేస్తారు మరి భూమికి ఒక్కదానికే చేస్తామంటే ఒప్పుకుంటాం మనం ఇప్పుడు ఇంట్లో 10 ఉంటే 10 పుట్టినరోజులు 10 పెళ్లి రోజులు 10 అన్నీ చేసినప్పుడు భూమికి చేయాలి
సూర్యుడికి చేయాలి, బుధుడికి చేయాలి, శుక్రుడికి చేయాలి, శనికి చేయాలి, యురేనస్కి చేయాలి, అంగారకుడికి చేయాలి, బృహస్పతి చేయాలి, అందరికీ చెయ్యాలి వద్దా మీరు చెప్పండి. ఎక్కువగా మాట్లాడితే ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు సినిమా హీరోలు కూడా పుట్టినరోజులు చేస్తున్నారు. ఏమండి సినిమా హీరోలు చేస్తున్నారు, హీరోయిన్స్ చేస్తున్నారు. రజనీకాంత్ మన రాష్ట్రం కాదు, వేరే స్టేట్ అయినప్పటికీ ఈ స్టేట్లో చేస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళిపోయి బోధకులకు కూడా పుట్టినరోజులు చేసేస్తున్నారు. బోధకులు మనకు కాకుండా బోధకులకు కూడా పుట్టినరోజులు చేసేస్తున్నారు, రాజకీయ నాయకులకు కూడా పుట్టినరోజు చేసేస్తున్నారు. డిసెంబర్లో మన జగన్ గారిది, అబ్బాయి చౌదరిది, మాజీ ఎమ్మెల్యే అండి ప్రభాకర్ రావు గారిది కూడా డిసెంబర్లోనే, ఈ కూడా చేసుకున్నారు. నీకేమో అన్ని పుట్టినరోజులు కావాలి, నాతో ఏమన్నా ఏంటంటే నువ్వు భూమికి మాత్రమే చేస్తా ఉన్నావు. ఇంట్లో అంతమంది ఉన్నప్పుడు అంతమందికి చేసి అందరికీ చేసి మన కోసం కష్టపడే భూమి, సూర్యుడు, అన్ని గ్రహాలు మన కోసమే పనిచేస్తుంది కాబట్టి అన్నిటికీ చేయటం న్యాయం అన్యాయం అంటే న్యాయమే. ఏమంటారా, మా స్కూల్లో గ్రూప్ ఉందండి, ఎస్ఎస్టీ యూపీ గ్రూప్ అని ఉంటుంది. మొదట ఎందుకు ప్రారంభించారు అంటే స్కూల్లో ఏ విషయాలన్నా ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం కష్టం కదా. ఏ విషయం, ఈరోజు స్కూల్ లేదు, రేపు స్కూల్ ఉంది, రేపొద్దునే ఆయన వస్తున్నాడు, ఫలానా ఆయన వస్తున్నాడు, జాగ్రత్త అని స్కూల్లో మెసేజ్లు వస్తాయి. మూడు నెలలు పోయిన తర్వాత ఏమైందంటే ఒక టీచర్ గారు ఫలానా మాస్టర్ పుట్టినరోజుని అసలు ఆయనకే తెలియదు, తెల్లవారేపటికి ఫోటో వచ్చేసింది వాట్సాప్లో, అది చూసుకున్నా నా పుట్టినరోజు అనుకున్నాడు పాపం మహానుభావుడు. బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఇంకో టీచర్ గారు పుట్టినరోజు, తర్వాత ఇంకో టీచర్ గారు పుట్టినరోజు, అందరు పుట్టినరోజు చెప్పి నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే అది పెళ్లి రోజులు మొదలైనవి. ఈ టీచర్ గారు పెళ్లి రోజు అంటే ఈరోజు, ఈ టీచర్ గారు పెళ్లి రోజులు అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పుట్టినరోజులు మొదలైనవి. ఇక నేను ఆ గ్రూప్లో చూడాలంటే భయం అవుతుంది. ఓపెన్ చేయగానే 40-50 ఉంటున్నాయి. ఏంటంటే ఏదో శుభాకాంక్షలు అందరికి అన్నీ చేస్తున్నప్పుడు భూమితో పాటు అందరికీ చేయాలి వద్దా, న్యాయంగా చెప్పండి మీరు. న్యాయంగా అయితే అందరికీ చెయ్యాల్సిందే. అంగారకుడు అండి, దీని కక్ష పెద్దది, 687 రోజులు పడుతుంది ఇది. అంటే 2 సంవత్సరాలన్నరకు ఒకసారి, 2 సంవత్సరాలుగా దానికి పుట్టినరోజు చేయాలి. 687 రోజులు. మరి జూపిటర్ అని బృహస్పతి అని పెద్ద గ్రహం ఉందన్నాం కదండి, అది 12 సంవత్సరాలకు ఒకసారి దాని రౌండ్ పూర్తయింది అంటండి. అందుకే పుష్కరాలు అనేవి పెట్టారంటండి. 12 సంవత్సరాలకు ఒకసారి దాని రౌండ్ పూర్తయింది, బృహస్పతి రౌండ్. ఇప్పుడు హ్యాపీ జూపిటర్ డే చేయాలి ఆ రోజు, హ్యాపీ ఎర్త్ డే రాత్రి చేసినట్లుగా. శని దీనికి 30 సంవత్సరాలు పడుద్ది, వరుణుడు 84 సంవత్సరాలు పడుద్ది. కండిషన్ ఉందండి, 84 సంవత్సరాలు మనం బతుకుండాలి. శనికి 30 సంవత్సరాలు, వరుణుడికి 84 సంవత్సరాలు. నెఫ్ట్యూన్ ఉందండి, దీనికి 164 సంవత్సరాలు. కండిషన్ ఏంటంటే మనం బతుకుండాలి, బతుకుంటే దానికి పుట్టినరోజు చేయగలుగుతాం. 164. మరి అపవాదం డైలాగ్ వేస్తున్నాడు అండి, ఏంటంటే 164 ఎందుకు, 200 బతుకుతాను అంటున్నాడు. ఏమంటున్నాడంటే నేను జిమ్ము, మంచి మంచి ఆరోగ్యం, గడ్డి అన్నీ తినేసి 164 కాదు 200 బతుకుతాను అంటున్నాడు. ఎంత బతుకుతాడంటే 200. ఎలా బతుకుతామని అడిగితే ఏం చెప్తున్నాడంటే, ఏమంటే నేను ఇలా మాట్లాడుతున్నాను పిచ్చోడు అనుకోకండి, ఎలా బతుకుతామంటే ఆడు ఏమంటున్నాడంటే మంచి మంచి ఎక్సర్సైజ్లు యోగాలు చేస్తామంటున్నాడు. ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో సైజు తగ్గిద్ది తప్పితే ఆయుష్ మాత్రం తగ్గదు, గుర్తుంచుకోండి, టాప్ సీక్రెట్ ఇది. ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో సైజు తగ్గిద్ది, ఆయుష్ పెరగదు. యోగా చేసినా బాడీ తగ్గిద్ది తప్పితే ఆయుష్ పెరగదు. మీరు ఎప్పుడైనా విన్నారా జిమ్లో జిమ్ చేస్తూ ఒక అబ్బాయి గుండె ఆగిపోయి కింద పడి చచ్చిపోయాడు అనమాట, ఎప్పుడైనా విన్నారా? చాలాసార్లు విన్నాను బావా. చాలామంది యోగా చేస్తూనే నడుకుని నడుస్తూనే గుండె ఆగిపోయి చచ్చిపోయారంటే దానివల్ల ఏం పెరగదంటే ఆయుష్ పెరగదు, సైజు తగ్గిద్ది అంతే. ఎక్సర్సైజ్ చేస్తే, వాటితో చెప్తున్నాను నేను, ఏంటమ్మా ఎక్సర్సైజ్ చేస్తే 120-130 అంటున్నాడు. ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో సైజు తగ్గుతుంది, ఆయుష్ పెరగదు. ఇంకోటి అంటే దేవుడు మనకు ఒక ఆయుష్ ఇచ్చేసాడు, మించజాలని వయ పరిమాణము 120 సంవత్సరాలు. మీ ఏరియాలో చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా 120 సంవత్సరాలు పైన బతికిన వాళ్ళు ఉంటే ఒక్కళ్ళని తీసుకురండి, అప్పుడు బైబిల్ తప్పైపోద్ది. 120 లోపే అయిపోవాల్సింది అంతే, మించజాలని వయ పరిమాణం దేవుడు నిర్ణయించాడు, ఇంకా అయిపోయింది అంతే. నువ్వు ఎంత బాగా ఎక్సర్సైజ్ చేసినా నీ ఆయుష్ 60 అన్నాడు అనుకోండి,
అరవై అయిపోతాడు, ముప్పై అన్నాడు అనుకోండి, నువ్వు ఎంత ఆరోగ్యకరంగా బతికినా ముప్పైకి నీకు అయిపోయినట్టే, ఆయుష్ అనేది లేదు. ఇప్పుడు తొమ్మిదో ఉంది కదండి, 248 సంవత్సరాలకు ఒకసారి చేయాలి దానికి పుట్టినరోజు. దాన్ని ఏమన్నారంటే మరుగుజ్జు గ్రహం అన్నారు. అది కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే అది అసలు గ్రహమే కాదు, 8 గ్రహాలు అని చెప్పడం జరిగింది. మనం భూమి సూర్య కుటుంబంలో ఉన్నప్పుడు సూర్యుడు మరొక కుటుంబంలో ఉన్నాడు. ఏమండి మన కుటుంబంలో ఉన్న అందరికి పుట్టినరోజులు ఎలా చేస్తామో, సూర్య కుటుంబంలో భూమి అనేది ఉంది, సూర్య కుటుంబంలో భూమి అనేది ఉంది. ఒక కుటుంబంలో అందరికి పుట్టినరోజులు చేసినట్లు సూర్య కుటుంబంలో ఉన్న భూమికి చేస్తే మిగిలిన అన్నిటికి ఏం చేయాలి? ఇప్పుడు చెయ్యాల్సిందే. చేస్తున్నామా అంటే లేదు. అసలు జనవరి ఫస్ట్ రోజున ఆనందం ఏంటో నాకు అసలు అర్థం కాదండి. ఏంటి ఆనందం చెప్పండి, ఏం చేశారని? మనం దగ్గరుండే తిప్పారా, పెట్రోల్ పోసారా, మంట పెట్టారా, వెళ్ళింది మళ్ళీ కరెక్ట్గా టైంకి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఏంటి అమ్మో మళ్ళీ 365 రోజులు పాటు నేను తిరిగి రావాలని అది మొదలైంది. వీడు ఫుల్గా తాగేసేసి ఇటు పడుకున్నాడు, మళ్ళీ ఏడాదికి లెగుతాడు, మళ్ళీ జనవరి ఫస్ట్ చూసారా, అది కరెక్ట్గా వెళ్తుంది. ఇద్దరు మనుషుల్లో జాబ్ సంపాదించిన వాడు ఏం ఆలోచిస్తాడండి, నేను ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎక్కడ సెటిల్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఆడ ఆలోచిస్తే ఈడు ఏం చేస్తున్నాడు, గంతులేస్తున్నాడు. ఇది ప్రస్తుతం ఉన్న లోకం పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కుటుంబంలో 10 ఉంటే 10 పుట్టినరోజులు చేసినట్లు సూర్య కుటుంబంలో భూమి ఉంది కాబట్టి భూమి చేస్తున్నాం కాబట్టి అన్నింటికి చెయ్యాలి. నిజమా కాదా అంటే ఓకే. దాంతోపాటు సూర్యుడు గ్రహాలని ఉపగ్రహాలని వేసుకుని పాలపుంత నక్షత్ర మండలంలో తిరుగుతున్నాడు. ఈ అన్నింటిని వేసుకుందాడు చూపించాడు కదా, పాలపుంత నక్షత్ర మండలంలోకి వెళ్ళిపోతే చిన్న డాట్ లాగా కనపడతాడు సూర్యుడు. దాంట్లో భూమి ఎక్కడో ఉంటాడు, 13 లక్షల రెట్లు చిన్నోడు దాంట్లో కన్నా. దాంట్లో కన్నా మనిషి ఎంత ఉంటే టాప్ సీక్రెట్ చెప్తున్నాను నేనండి, మీ అందరికీ తెలిసిన ఇసుక ఎక్కడుందండి, భూమి మీద ఉంది. సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుకను చూస్తే ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయో ఆకాశంలో నక్షత్రాలు అన్ని ఉన్నాయంటండి. ప్రతి నక్షత్రానికి ఒక కుటుంబం ఉంది, ప్రతి కుటుంబంలో గ్రహాలు ఉన్నాయి, ప్రతి గ్రహానికి ఉపగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి విశ్వం ఎంత పెద్దదో. నేను చెప్పేది ఏంటంటే వీటిలన్నింటికి కూడా పుట్టినరోజు చేయాలి ఇప్పుడు మనం. ఎందుకని, అదంతా ఒక కుటుంబం. ఇదంతా ఎవరి కోసం ఇప్పుడు చెప్తా, సూర్యభ్రమణ కాలం. మరి సూర్యుడు పుట్టినరోజు చేయాలంటే మరి డేట్ తెలియదు కదా. ఇవన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతుంటే సూర్యుడు ఈ గ్రహాలని ఉపగ్రహాలని వేసుకుని పాలపుంత నక్షత్ర మండలంలో ఒక రౌండ్ పూర్తి చేయడానికి పట్టే కాలం కాస్మిక్ ఇయర్ అంటే 200 మిలియన్ల సంవత్సరాలు అంటండి. 200 మిలియన్ల సంవత్సరాల కాలం పడుతుంది. ఇది సూర్యుని న్యూ ఇయర్. ఇప్పుడు చెప్పండి ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చాయండి మనకి, అన్నీ మన కోసమే పనిచేస్తున్నాయి, అన్నీ ఒకే కుటుంబంలో ఉన్నాయి. ఇదంతా కలిసి ఎక్కడుందంటే మిల్కీ వే పాలపుంత నక్షత్ర మండలంలో ఉన్నాడు ఒక సూర్యుడు కుటుంబం. మీకు అర్థం కావడానికి ఒంగూరులో ఒక కుటుంబం ఉంది, నా కుటుంబం అనుకోండి, ఇదే సూర్య కుటుంబం అనుకోండి. మా ఇల్లే మన కంటికి కనబడే సూర్యుడు భూమి ఇదంతా కలిపి నా కుటుంబం అనుకోండి. మా పెదవేగి మండలంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి, చాలా ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కుటుంబం అనుకుంటే, ఒక్కొక్కటి ఒక సూర్యుడు సూర్య కుటుంబం అని అనుకుంటే, ఇలాంటి మండలాలు ఎన్ని ఉన్నాయంటే ఆకాశంలో కోటాను కోట్లు ఉన్నాయి. ఇలాంటి మండలాలు కలిస్తే ఒక జిల్లా, అదే ఒక పాల పొంత అనుకోండి. ఇలాంటి జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం, ఇలా రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం, ఇలాంటి దేశాలన్నీ కలిస్తే ప్రపంచ 195 దేశాలు ఉన్నాయని విన్నారు మీరు. ఇలా లెక్కేసుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయండి, ఎన్ని మండలాలు ఉన్నాయి ఆలోచించండి. భూమి ఒక ఒడియం అనుకుంటే నక్షత్రం 13 లక్షల ఒడియాల సైజ్ అనమాట. అలాంటివి కోటాను కోట్లు అంటే మళ్ళీ దానికి దీనికి మధ్యలో ఎంత గ్యాప్ ఉందని విన్నారు మీరు, చాలా గ్యాప్ ఉంటే. విశ్వం ఎంత ఉందంటే ఇంకోటి ఏంటంటే ఇంత విశ్వం కూడా ఇక్కడ మన కోసమేనంట. కాబట్టి వాటికి కూడా ఏం చేయాలి ఇప్పుడు మనం, పుట్టినరోజులు ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు ఒకటి ఆలోచించండి, రాత్రి పడుకున్నారు కదా, సహజంగానే అందరూ లేట్గానే పడుకుంటారు. నేను ఈ పాఠం రాసుకునేటప్పటికి 11:45 అయింది, రోజు కంప్లీట్ చేసే పడుకుంటాను నేను, 11:45 అయింది, మా ఆవిడ ముగ్గేస్తుంది ఇంకా అవ్వలేదు, నేను పడుకుని పోయా.
మీరు కూడా కొంచెం లేట్గా పడుకుని ఉంటారు అనుకుందాం. తెల్లారు లేసేటప్పటికి మీ ఇల్లు గాల్లో తేలుతుంది, చుట్టూ మేఘాలు, ఏమీ లేవు. ఏమనిపిస్తుంది? వాస్తవానికి ఆలోచిస్తే మనం అందరం గాల్లోనే తేలుతున్నాం, గాల్లోనే తిరుగుతున్నాం. ఇప్పుడు ఇందరు చూసినట్లు ఏముంది చుట్టూ? ఏమైనా ఆధారం ఉందా? ఏం ఆధారం లేకుండా మన ఇల్లు మన కుటుంబాలన్నీ గాల్లో తిరుగుతున్నాయి. ఇప్పుడు మనం బండి మీద వెళ్తున్నామండి, భార్య భర్తలు వెళ్తున్నారు, సడన్ గా గాల్లోకి వెళ్ళిపోయా గాల్లో వెళ్తుంది అనుకోండి, ఏమనిపిస్తుంది? ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. వాస్తవానికి జరిగేది అదే, మనం గాల్లోనే ఉన్నాం, గాల్లోనే తిరుగుతున్నాం, గాల్లోనే తిరుగుతున్నాం. కానీ ఎంత దర్జాగా బ్రతికేస్తున్నాం అంటే అంత దర్జాగా బ్రతికేస్తున్నాం. పాలపుంత నక్షత్ర మండలంలో అన్నీ తిరిగితేనే మనం భూమి మీద జాగ్రత్తగా తిరగగలుగుతున్నాం. కొన్ని గ్రహాలు కలిస్తే సూర్య కుటుంబం అండి, కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక మండలం, కొన్ని మండలాలు కలిస్తే క్లస్టర్, కొన్ని క్లస్టర్లు కలిస్తే సూపర్ క్లస్టర్, ఎన్నో క్లస్టర్లు కలిస్తే కోటాను కోట్ల క్లస్టర్స్ కలిస్తేనే మన విశ్వం. ఇదంతా మీకు ముందు చేసిన వీడియో గురించి చెప్పాను. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఎంతవరకు వాస్తవం ఆలోచిస్తాం. సామెతల గ్రంథం నేను బైబిల్లోనికి వెళ్ళడానికి ముందు చిన్న వీడియో ఒకటి వేస్తానండి, 2 సెకండ్లు ఉంటుంది అంతే. అది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమైంది పాఠం. దానికోసం ఎందుకంటే